ఏపీ ప్రభుత్వంపై కేంద్ర బృందం ప్రశంసలు కురిపించింది. తుఫాను సమయంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరు, గ్రామ వార్డు సచివాలయాల వ్యవస్థపై ఆసక్తికర కామెంట్లు చేసింది అధికార బృందం. రాష్ట్రానికి అందాల్సిన సాయం విషయంలో కూడా సానుకూల స్పందన వచ్చింది. అటు సీఎం జగన్ సైతం తమ విన్నపాలు వినిపించారు. నిషాంగ్ తుఫాన్ ఏపీకి కలిగించిన నష్టం అంతా ఇంతా కాదు. నెల్లూరు నుంచి శ్రీకాకుళం వరకు తుఫాను ప్రభావం స్పష్టంగా కనిపించింది. తీర ప్రాంతాల్లో వేలాది ఎకరాలు నీటిపాలయ్యాయి. అసలే కరువుతో అల్లాడుతున్న రైతులను తుఫాన్ నిలువున ముంచింది. ఈ నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర బృందం రాష్ట్రంలో పర్యటించింది. మొత్తం 7 జిల్లాల్లో తిరిగిన అధికారులు పంటలను పరిశీలించారు. రైతులతో మాట్లాడి వాస్తవ పరిస్థితులను తెలుసుకున్నారు. తుఫాను బాధిత ప్రాంతాల్లో విస్తారంగా పర్యటించిన కేంద్ర అధికారుల బృందం తాము చూసిన పరిస్థితులను సీఎం జగన్ కు వివరించారు. ముందస్తుగానే రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం కావడం వల్ల ప్రాణ ఆస్తి నష్టాలు నివారించగలిగామని కేంద్ర అధికారుల బృందం స్పష్టం చేసింది. సచివాలయాల రూపంలో గ్రామ స్థాయిలో బలమైన వ్యవస్థ ఉందని ప్రశంసించింది. విపత్తు వచ్చిన సందర్భాల్లో క్షేత్ర స్థాయిలో అనుసరిస్తున్న మార్గాలు మెరుగ్గా ఉన్నాయన్నారు. ఏపీలో అమలవుతున్న ఈ క్రాపింగ్ లాంటి విధానం దేశంలో ఎక్కడా లేదని తెలిపిన కేంద్ర బృందం ఇవి ఇతర రాష్ట్రాల్లోనూ అనుసరించదగినవని అభిప్రాయపడింది. మిషాంగ్ తుఫాన్ కారణంగా జరిగిన పంట నష్టం, మౌలిక సదుపాయాలకు ఏర్పడ్డ నష్టాలపై సమగ్ర నివేదికను కేంద్రానికి సమర్పిస్తామని అధికారులు వెల్లడించారు. తీరం వెంబడి ఎక్కువ దూరం తుఫాను ప్రయాణించడం వల్ల భారీ నష్టం జరిగిందని కేంద్ర బృందం దృష్టికి తీసుకెళ్లారు సీఎం జగన్. ఇప్పటికే రాష్ట్ర యంత్రాంగం తుఫాను నష్టాన్ని అంచనా వేస్తుందన్నారు. నష్టపోయిన రైతుల జాబితాలను గ్రామ సచివాలయాల్లో సోషల్ ఆడిట్ కోసం పెడతామన్నారు. రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అయితే కేంద్రం నుంచి కూడా ఉదారంగా సాయం అందేలా చూడాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు సీఎం జగన్. తుఫాను కారణంగా రంగు మారిన తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తామన్న అధికారులు ఈ విషయంలో కొన్ని సడలింపులు కావాలంటూ ఇప్పటికే కేంద్రానికి అభ్యర్థించారు. వాటికి వీలైనంత త్వరగా అనుమతులు వచ్చేలా చూడాలని కేంద్ర బృందాన్ని అధికారులు కోరారు. అటు ఉపాధి హామీ పథకం కింద విస్తారంగా కల్పిస్తున్న పనిదినాలపైన కేంద్ర బృందానికి ప్రభుత్వం వివరాలు ఇచ్చింది. పెండింగ్ లో ఉన్న ఉపాధి హామీ పథకం పనుల బిల్లులను రాష్ట్రానికి వెంటనే వచ్చేలా చూడాలని కోరారు జగన్.